చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇంకొక పక్క అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పాలకుల యొక్క విధానం వల్ల అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి వారి విధానాలతో కూడినటువంటి ఈరోజు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎవరిని కూడా సంతృప్తిపరచలేనటువంటి పాలకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఎవరిని కూడా ఏ వర్గాన్ని కూడా దళితుల్ని గిరిజనుల్ని వెనుకబడ్డ వర్గాల్ని వ్యాపార వర్గాల్ని మహిళల్ని ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా నిరుత్సాహపరిచినటువంటి నిరుత్సాహపరచడం ఒకటే కాదు వాళ్ళని అవమానపరిచినటువంటి పాలన ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అందరికీ ఎన్నికల ముందులో ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత అబద్ధాల మూటలో అప్పచెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు నీటి మూటలుగా మారుతాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీకు సిగ్గు లజ్జా ఉందా ఈ రకంగా మాట్లాడటం కానీ నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మద్యపానాన్ని నిషేధిస్తా అన్నారు. అది నీటి మూటగా మారిందా? లేకపోతే మీరు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన మాట ఎన్నికల్లో 2024లో మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఎన్నికల్లోకి వచ్చి ఏ మహిళను కూడా ఓటు అడగను అన్నాడు. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. చేసేవాడికి దోచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్నవాడికి ప్రజా సమస్యల పట్ల కానీ రాజకీయ కుట్రతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున కోడిగత్తి సీన్ లోపల ఉంటేనే ఈయన బయట ఉంటాడని నేను నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏం జరిగిందో ఆయనకి కోడిగత్తి సీన్కే తెలుసు. బయటకు వస్తే వాస్తవం చెప్తాడని భయం. వాళ్ళు అందుకనే తల్లిని చెల్లిని బయటికి పంపించినటువంటి గనుడు తనయుడు. ఈయనేదో మన చూస్తానని చూస్తాడు, తల్లిని చూడట్లేదు చెల్లిని చూడట్లేదు. వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే ఎవరనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంగన్వాడీ కేంద్రాల గురించి ఈయన పట్టించుకునే స్థాయిలో ఉన్నాడా? వాళ్ళ ఉద్యోగస్తులను ఏమని ఓటు అడుగుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఇవాళ చేశాడు 5 ఏళ్ళకి పెన్షన్ 3000.